వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో రొయ్యలు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది, 2-3 స్పూన్ పడుతుంది ఆయిలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ విధంగా 2 ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఈ విధంగా ఒకసారి కలయబెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా వేయించుకోవాలి. నేను ఒలిచిన రొయ్యలు తీసుకున్నానండి 1 కేజీ. యాక్చువల్గా అయితే మామూలు రొయ్యలు కేజీ, ఇవి ఒలిచిన తర్వాత 1 కేజీ రొయ్యలు ఉన్నాయి ఇవి. ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలండి వీటిని. ఇంకొక 5 నిమిషాలు అయితే ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోవాలి. ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని వేయించుకోవాలి వీటిని. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా వేగుతుండగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ విధంగా చీరికల్లా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుని పెట్టుకోవాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని వేయించుకోవాలండి. అప్పుడు సాఫ్ట్గా అయ్యి బాగా వేగుతాయి. ఈ విధంగా వేసి ఒకసారి అటు ఇటు కదుపుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతుండగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. 4-5 పచ్చిమిరపకాయలు పడతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంకా దోరగా వేగాలి. ఇది ప్యాను బాగా నల్లగా అయిపోయింది అనుకోకండి, రొయ్యలు వేయించాం కాబట్టి అలా అయిపోయింది. మీరు కావాలంటే ఇంకొక ప్యాన్ మార్చుకుని ఉల్లిపాయలు వేయించుకోవచ్చు. ఈ విధంగా దోరగా వేగే వరకు రెడ్ కలర్ రావాలండి ఉల్లిపాయలు. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు కారం వేసుకోవాలండి, 1 స్పూన్ కారం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. రొయ్యలు వేయించినప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టేశాను, అందుకోసం ఇలా అయిపోయిందండి ఈ ప్యాన్ అంతా. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. నేను ఆల్రెడీ గరం మసాలా వీడియో పెట్టానండి, చూడండి, ముందు వీడియోలో పెట్టాను. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మనం ముందుగా వేయించుకున్న రొయ్యలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. 1-5 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలాగా 1-5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నానండి, రొయ్యలకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేను ఆల్రెడీ రొయ్యల్లో వేయించుకున్నప్పుడు వేశాను, ఉల్లిపాయలకి వేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ రొయ్యలు ఈ కర్రీ అంతటికి ఉప్పు సరిపోయేలాగా వేసేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తానండి బిర్యానీ. నేను ఈ జల్లెడు ఉన్న గిన్నె అయితే మీకు బిర్యానీ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. మనకి పొరపాటున వాటర్ ఎక్కువైనా ఈ జల్లెడలోంచి కిందకి వెళ్ళిపోయి మనకి బిర్యానీ చాలా చక్కగా పొడిపొడ్లాడుతూ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా రైస్ కుక్కర్ తీసుకుంటే ఇలా జల్లెడ ఉన్న రైస్ కుక్కర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఈ కప్పుతో వాటర్ వేసుకుంటున్నానండి. నేను దీంతో 3 కప్పులు బియ్యం తీసుకున్నానంటే 1 కేజీ బియ్యం తీసుకున్నాను. 1 కేజీ బియ్యానికి మనకు సరిపడా వాటరు 1 కప్పు రైస్కి 2 కప్పులు నీళ్లు పోయాలి. నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి, సోనామైసూర్ బియ్యం తీసుకున్నాను. దాని గురించి నేను కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మనం బియ్యం తీసుకుని దాన్ని బట్టి కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా కొంచెం వేసుకోవాలండి. 2 లవంగాలు, 1 చెక్క,
రెండు యాలకులు వేసుకుని మనం వాటర్ మరిగించుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే ఇది రైస్కి సరిపడా ఉప్పు అండి. నేను ఆల్రెడీ కర్రీకి సరిపడా కర్రీలో వేసేసాను కాబట్టి ఇది రైస్కి సరిపడా ఉప్పు అండి. అలాగే ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి అండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ అంతా మరిగించుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ సోనా మైసూర్ రైస్ తీసుకున్నానండి. ఇవి నేను 2 గంటల ముందు శుభ్రంగా కడుక్కుని వాటర్లో నానబెట్టుకుని పెట్టుకున్నాను. రైస్ కుక్కర్ స్విచ్ ఇలా వేసుకుని నేను రైస్ కుక్కర్లో నీళ్లు మరిగించుకుంటున్నాను. ఇప్పుడు మనం రొయ్యలు వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. చక్కగా మసాలా అంతా దీనికి పట్టేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని మనం నీళ్ళు మరిగిన తర్వాత అందులో వేసేసుకోవాలి దీన్ని. అలాగే ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొంచెం వాటర్లో కూడా వేసుకుందాము కొత్తిమీర. చూసారండి, నీళ్లు మరిగిపోయాయి. ఇలా మరిగిన తర్వాత నీళ్లు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, ఈ రొయ్యలు మిశ్రమాన్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఈ మరిగిన వాటర్లో వేసేసుకోవాలి ఈ విధంగా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఈ వాటర్ ఈ రొయ్యలు కూర అంతా మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ మరుగుతున్న వాటర్ని మనం సాల్ట్ సరిపోయిందే లేదో చూసుకోవాలి. అన్నిట్లోని వేసుకున్నాం కదండి మనం. ఇప్పుడు ఈ వాటర్లో సరిపోతే మనకి ఈ బిర్యానీ అంతటికి ఉప్పు సరిపోతుందని. ఇప్పుడు ఈ రైస్ మళ్ళీ మరుగుతున్నాయి, ఈ వాటర్ మళ్ళీ మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. మనం బిర్యానీ అంటే బాస్మతి రైస్తోనే చేసుకునే అవసరం లేదండి, ఈ విధంగా సోనాతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరే చూస్తారు కదా బిర్యానీ రెడీ అయిన తర్వాత. ఇది బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా చేసేస్తారండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా రైస్ అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. చూసారండి, చక్కగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకోవచ్చండి. ఒకసారి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు మరొకసారి కలుపుకుందామండి. చూడండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఈ విధంగా మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే కలుపుకోవాలండి, మళ్ళీ వాటర్ అయ్యేటప్పటికి కలుపుకోవడం అవసరం లేదు. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకుని మనం దానికి అదే కట్టడిపోతుంది కదండి, స్విచ్ దానికి అదే కిందకు వచ్చేస్తుంది. మనం ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం దీన్ని. స్విచ్ దానికి అదే ఆగిపోయిందండి. ఇంకా ఈ బిర్యానీ తయారైపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది రైస్ కుక్కర్లో. ఒకసారి పైకి కిందకి ఈ విధంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న మనకి ముక్కలేమవదు, రైసు చక్కగా ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫ్రెండ్స్, స్పైసీ స్పైసీ రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా కుదిరిందండి. చాలా బాగుంది, చాలా పొడిపుళ్ళాడుతూ వచ్చింది. చూడండి ఎంత పొడిపుళ్ళాడుతూ వచ్చిందంటే, చాలా బాగుందండి. వివరంగా చెప్పడం వల్ల ఇంత టైం తీసుకుందండి. ఒంటరాని వాళ్ళు కూడా ఇలా బిర్యానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, దానికి వాటర్ తగ్గించి వేసుకోవాలి. అలా అయినా బాగా కుదురుతుందండి. ఫ్రెండ్స్, నేను బిర్యానీ చికెన్ బిర్యానీ చేశాను, అది చాలా బాగా ఆదరించారు నన్ను. ఇది కూడా చూసి ఆనందిస్తారని. మీ ఇంట్లో కూడా మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.